कांग्रेस राजकीयालु ओक पट्टाना अर्थं कावु पार्टी नायकुलु एवरि दारिलो वाळ्ळु वेल्तू उंटारु చాలా మంది నేతల మధ్య అసలు పొసగదు కానీ ఒకే పార్టీలో ఉంటారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటే సీనియర్లలో ఎవరికీ ఇష్టం లేదు రేవంత్ పట్ల వారిలో ఉన్న కోపాన్ని వీలున్నప్పుడల్లా ప్రదర్శిస్తూనే ఉంటారు ఒక నేత రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు రేవంత్ ను మినహా అందర్ని ఆహ్వానించారు ఆ ఇఫ్తార్ విందు కదేంటో మీరే చూడండి అధికారంలోకి ఎప్పుడు వస్తామా అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంతా ఎదురు చూస్తున్నారు పదేళ్లుగా దూరమైన అధికారం కోసం అరులు చేస్తున్నారు కానీ నాయకుల మధ్య కోల్డ్ వార్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది ఒకరి వెనుక ఒకరు గోతులు తీసుకుంటూనే ఉంటారు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి నేను మాత్రమే అధికారంలో ఉండాలనే విధంగా ఆ పార్టీ నాయకులు తయారయ్యారు పిసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుంచి గాంధీ భవన్ రాజకీయాలు మరీ జోగ్గా మారుతున్నాయి చాలా మంది సీనియర్లు రేవంత్ ను పిసీసీ చీఫ్ గా గుర్తించడం లేదు తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు నిర్వహించి రేవంత్ ను మినహా సీనియర్లందర్నీ ఆహ్వానించారు రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రేను కూడా పిలిచారు ఎవరైనా అడిగితే నా డిన్నర్ నా ఇష్టం అంటున్నారట ఆ మధ్య కొన్నాళ్లు రేవంత్ మీద చెలరేగిపోయిన జగ్గారెడ్డి కొంతకాలం నుంచి సైలెంట్ గా ఉంటున్నారు కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం ఏమాత్రం మారలేదు ఇప్పుడు సంగారెడ్డిలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది తన స్టైల్ కు తగిన విధంగా భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆహ్వానితులు కూడా భారీ సంఖ్యలోనే తరలివచ్చారు నియోజకవర్గంలో తనకున్న పలుకుబడికి తగ్గట్టుగానే ఆయన విందు ఏర్పాట్లు కూడా ఉన్నాయి అంతా బాగానే ఉంది కానీ ఆహ్వానితుల జాబితాలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేకపోవడమే చర్చకు తెరతీసింది ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అజారుద్దీన్ సహా సీనియర్ నాయకులంతా వచ్చారు భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉన్నందున రాలేడు గనుక పిలవలేదట రేవంత్ ను మాత్రం కావాలనే పిలవలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి గతంలో తరచుగా గాంధీ భవన్ కు వెళ్లే జగ్గారెడ్డి కొంతకాలం నుంచి పార్టీ ఆఫీస్ కు వెళ్లడం లేదట ఇఫ్తార్ పేరుతో గాంధీ భవన్ నే తన దగ్గరకు రప్పించుకున్నాడు రేవంత్ ను ఎందుకు పిలవలేదని కొందరు ప్రశ్నిస్తే వారి మీద ఫైర్ అయ్యాడట జగ్గుభాయ్ నా విందు నా ఇష్టం ఎవరిని పిలవాలో నిర్ణయించుకునేది నేనే అని తేల్చి చెప్పారట జగ్గారెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో సంగారెడ్డి కాంగ్రెస్ నేతలు క్యాడర్ అయోమయానికి గురవుతున్నారట రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్లంతా జగ్గారెడ్డికి అండగా ఉండడంతో ఆయన ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో జగ్గారెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి